చాలా మందికి కరెంట్ బిల్లులు ఎక్కువ వస్తున్నారని ఫిక్షన్ తీయాస్తున్నారంట. దాని గురించి కొద్దిగా చూసుకోవాలి. రేషన్ కార్డు ఏంటంటే ఇప్పుడు ఫిక్షన్ అనేది వయసు దాటిన ముసలి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేది. దానికి కరెంట్ బిల్లుకి సంబంధం లేదు. ఇంట్లో ఎవరు చూసుకోకుండా ఇచ్చేదే ఫిక్షన్. దానికి కరెంట్ బిల్లుకి సంబంధం లేదు. ముసలి వాళ్ళు సాపులు లైట్లు వేసుకొని పనుకోరు. ఇంట్లో వాషింగ్ మిషన్ ఉన్నా కూడా 600-700 కరెంట్ బిల్లు వస్తుంది. దాని ఒకటి చూసుకుంటే చాలు, మిగతా అన్ని బాగానే ఉంది. పరిపాలన అయితే బాగానే ఉంది. ముందైతే ఈ అమ్మఒడి కానివ్వండి, ఈ వాహన మిత్ర, ఈ డ్రైవర్లకు సంబంధించింది ఏది ఇంతకుముందు లేదు. ఇప్పుడు వాలంటీర్ కూడా లేదు. ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ వస్తూ ఉండాలి. చంద్రబాబు నాయుడు కంటే కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు. పథకాలు బాగా వస్తున్నాయి, నవరత్నాలన్నీ, పరిపాలన బాగుంది సార్. అన్ని టైం అంతే సార్. టైం కంటే ముందే కూడా వేసాను కదా సార్. మా ఆటో కార్మికులు కూడా ముందే అందించారు సార్ గారు. మంచి కష్టకాలాలు ఉన్నప్పుడు అందించారు. అంతా బాగానే ఉన్నది సార్. ఇంకా ముసలి పెన్షన్ ఇంటికి వస్తున్నది, అంతా బాగానే ఉంది సార్. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది సార్. వాలంటీర్ వ్యవస్థ బాగుంది సార్. ఎలాంటి సమస్య వచ్చినా కానీ ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నారు సార్. ఒక ఫోన్ చేస్తే చాలు సార్, ఇంటికి వస్తున్నారు సార్. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నారు సార్. ఒక ఏ కార్డు కావాలన్నా ఇంటికి వచ్చి. అవును సార్, అవును సార్. ఎక్కడ పోయలేదు సార్. బాగున్నారు సార్. వస్తారు సార్, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు సార్. వస్తారు సార్. బాగుంటారు సార్. వస్తారు సార్. మీరు చెప్పండి సార్, ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? చూశారు కదా ఏడాదిన్నర, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు బాగానే ఉందండి. ఇప్పుడు బాగుంది. ఇంకా ఫ్యూచర్లో ఎట్టుంటది తెలియదు. ఇప్పటివరకు ఆల్మోస్ట్ అన్ని పథకాలు అమలు చేశారు. అన్ని పథకాలు బాగుండదు. మీకు కూడా వాహన మిత్ర పథకం అంతా బాగుంది. అంతా నచ్చింది. నచ్చింది. మిగిలిన పథకాలు నచ్చింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.